11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వికారాబాద్ జిల్లా కొడంగల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకిషోర్ యాదవ్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కొడంగల్ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళ ఆవేదన ఎదుర్కొని కంపల్సరీ వేయాల్సి వచ్చింది, నామినేషన్ వేయాల్సి వచ్చింది. కాబట్టి తదుపరి కార్యాచరణ అనేది మా అధిష్టానం చూస్తుంది. మేమైతే వాళ్ళ ఆవేదనను తెలియజేయడానికి నామినేషన్ చేస్తాం. అవసరం పడితే తెలుగుదేశం అనేది ఎంత బలంగా ఉన్నదో మేము తెలిసి చెప్తాం. ఇటువంటి సిచ్యువేషన్ కొడంగల్లో ఉన్నది. కొడంగల్లో ఉంటే తెలుగుదేశం వేరే పార్టీలకు ఏం స్థానం లేదు. ఇటువంటి తెలుగుదేశం పార్టీ బలమైన ఉంది. మా కూటమిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు నిర్లక్ష్యం కించపరిచే విధంగా చేస్తున్నారని, కార్యకర్తల ఆవేదన కోసం ఈరోజు నేను ఇండిపెండెంట్గా నామినేషన్ చేయడం జరిగింది. కాబట్టి తదుపరి కార్యాచరణ మేము రెండు రోజులు చెప్తాము. మా అధిష్టానం ఏం చెప్తుందో చూద్దాం. ఒకవేళ అవసరం పడితే కంటిన్యూ అయ్యాను పోరాటం చేస్తాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.